ఐదు జై స్వరాజ్య ఓల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతమనము బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కాడ ఉన్నాము. వరంగల్ కాజీపేట హన్మకొండ ట్రై సిటీస్ లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ విజయోత్సవ బైక్ ర్యాలీ తీస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే జియో గాని ఎయిర్టెల్ గాని ఐడియా ఈవెన్ వొడాఫోన్ ఈ నెట్వర్క్ లో తమ యొక్క టారిఫ్ ప్లాన్ విపరీతంగా పెంచిన నేపథ్యంలో మరి అందరూ కూడా స్థిరత్వంగా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ కే పోర్టుగా వస్తూ ఉన్నారు. మరి దీన్ని సపోర్ట్ చేస్తూ భవిష్యత్తులో మరింతగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని ముందు తీసుకుపోయే ప్రయత్నంలో వరంగల్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ విజయోత్సవ ర్యాలీగా సపోర్టింగ్ టు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ తో ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా మన బిఎస్ఎన్ఎల్ మన భారత్ అనే నినాదంతో ముందుకు పోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఫ్రమ్ చిలివేరు శంకర్, వరంగల్. బిఎస్ఎన్ఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ప్యూర్లీ మిగతా ప్రైవేట్ ఆపరేటర్స్ లాగా బిజినెస్ ఓరియంటెడ్ కాకుండా ప్రజలకి సేవా దృక్పథంతో గ్రామీణ ప్రాంతాల్లో కానీ అటవీ ప్రాంతాల్లో కానీ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి టెలికాం సేవలు అందేలాగా బిఎస్ఎన్ఎల్ ఫస్ట్ నుంచి కూడా శ్రమిస్తున్నది. ఈ ఎవరైతే మన ప్రైవేట్ ఆపరేటర్స్ ఒక స్ట్రాటజిక్గా ముందు అందరికీ ఫ్రీగా అలవాటు చేసి అందరికి అలవాటైన తర్వాత అమాంతం రేట్లు పెంచేసి అందు ప్రజల్ని దోచుకోవడానికి ఈరోజు ప్రజలందరూ గుర్తించారు. ఈరోజు విపరీతమైన మనకి పోటీ అవుతున్న ప్రైవేట్ ఆపరేటర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు 4G ప్రాజెక్టు ఆత్మ నిర్మాణ్ ప్రాజెక్టులో మనకు అంటే ఇండియాలోనే సొంతంగా మనం 4G తయారు చేసుకొని వేరే దేశాలకి మనం సప్లై చేసే దిశకి మనం మోడీ నేతృత్వంలో మనం ఎదిగాము. ఈ దగ్గర ఒక 1600 టవర్లు కొత్త ఇచ్చాము. ఇప్పుడు రాబోతున్న డిమాండ్కి అనుగుణంగా మనం కొత్త టవర్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్ ముందుకు సాగుతుంది, ఇండియాలో నెంబర్ వన్ స్థానానికి వస్తుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో జియో కానీ ఎయిర్టెల్ కానీ టారిఫ్ ప్లాన్స్ భారీ ఎత్తున పెంచాయి. మరి బిఎస్ఎన్ఎల్ అనేది అలాగే నిలకడగా ముందు కొనసాగుతుంది. మరి దీని ఫలితం ఫోర్త్ రోజుకి ఎంతమంది బిఎస్ఎన్ఎల్కి వస్తున్నారు, ఎంతమంది పోర్ట్ చేసుకుంటున్నారు? పోర్ట్ దాదాపుగా ఇప్పటివరకు 200,000 మంది పోర్టీ అయ్యారు బిఎస్ఎన్ఎల్కి. విపరీతమైన డిమాండ్ ఉంది బిఎస్ఎన్ఎల్కి. దీనికి అనుగుణంగా మాకు తెలంగాణ టెలికాం దగ్గర నుంచి మాకు అధిష్టానం అంటే మాకు మేనేజ్మెంట్ నుంచి మంచి సహకారం ఉంది. వరంగల్లో మా జిఎం తొమ్మిది సార్, డిజిఎం విజయభాస్కర్ రెడ్డి సార్, దీనికి అనుకూలంగా ప్రజల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కానీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు లైన్లు కట్టి ఉంటున్నారు జనాలు. దీనికి అనుకూలంగా కూడా మేము విస్తృత స్థాయిలో నెట్వర్క్ని మేము విస్తరిస్తున్నాము. సో ఇందులో ఆల్ అసోసియేషన్స్ యూనియన్స్ మరియు దీనికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఛానల్ పార్ట్నర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొని ఒకసారి ప్రజల్లో విస్తృత స్థాయిలో దీన్ని దృష్టికి తీసుకెళ్లి మరింత ముందుకు అవగాహన కల్పించాలని. బిఎస్ఎన్ఎల్ అంటే ప్రైవేట్ ఆఫర్తో పోటీ పడి ఈరోజు గవర్నమెంట్ కూడా నూతన బడ్జెట్లో మనకి మంచి బడ్జెట్ కేటాయించడం జరిగింది. దానికి అనుకూలంగా మేము ఎంప్లాయీస్ కూడా 100% దీనికి పోటీ ఇస్తూ విస్తృత స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. Long live BSNL.